విశాఖ జిల్లా నర్సీపట్నంలో శ్రీ కళ్యాణ్ లాడ్జ్‌లో గత కొంతకాలంగా కొనసాగుతున్న వ్యభిచార దందా బయటపడింది. రోజూ జరుగుతున్న ఈ వ్యవహారంపై విసుగు చెందిన చుట్టుపక్కల వ్యక్తులు నేరుగా 100కు డయల్ చేసి చెప్పడంతో పోలీసులు దాడులు చేసి అసలైన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. శ్రీ కళ్యాణ్ లాడ్జ్‌ని కొంతకాలంగా స్థానిక బీజేపీ నాయకుడు బంగారు వెరినాయుడు నిర్వహిస్తున్నాడు. పట్టణంలో చివరగా ఉన్న ఈ లాడ్జిలో ఆక్యుపెన్సీ తక్కువగా ఉండడంతో ప్రత్యామ్నాయంగా వ్యభిచారులను ఇక్కడకు తీసుకువచ్చి దందా కొనసాగిస్తున్నట్లు చుట్టుపక్కల వారు పేర్కొంటున్నారు. దీనిపై బుధవారం అర్ధరాత్రి 5గురు అమ్మాయిలతో పాటు ఎర్రినాయుడు మరో ఇద్దరు యువకులు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిసింది. ఇదే సమయంలో ఎదురుగా ఉన్న వ్యాపారులు 100కి డయల్ చేశారు. దీంతో పోలీసులు దాడి చేసి ఈ 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా టౌన్ ట్రాఫిక్ ఎస్ఐ దివాకర్ మాట్లాడుతూ కాకినాడకు చెందిన ఒక మహిళ ఆధ్వర్యంలో ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను రప్పించి స్థానికంగా వ్యభిచార దందా నిర్వహించేందుకు బీజేపీ నాయకుడు ఎర్రినాయుడుతో చేతులు కలపారన్నారు. ప్రధాన ముద్దాయిలుగా వీరిద్దరిని గుర్తించి కేసు నమోదు చేశామన్నారు. నర్సీపట్నంలో ఏ లాడ్జి అయినా ఇటువంటి కార్యకలాపాలకు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్కడ ఈ అమ్మాయిలు వస్తున్నారు అది ఇది అని చెప్పేసి చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మా హెచ్పీ గారి పర్మిషన్ మేరకు మేము నేను ఉమెన్ పీసీ లే తర్వాత మా హెడ్ కాన్స్టేబుల్ అందరూ వెళ్ళాము. వెళ్ళేసరికి అక్కడ ఈ లార్జ్ ఓనర్ కొద్దిగా తెలిసి రూమ్ ఇచ్చాడని చెప్పేసి ఆయన మీద, అలాగే కాకినాడలో ఒక లేడీ ఉందండి ఆవిడ వెస్ట్ బెంగాల్ నుంచి ఢిల్లీ నుంచి అమ్మాయిలు తెప్పించి ఇక్కడ చేయిస్తుందని చెప్పేసి వాళ్ళిద్దరిని పట్టుకుని ఈరోజు ఐటీ ప్యాక్ తీసేయండి దీని ప్రకారం కేసు నమోదు చేసింది. మా నర్సీపట్నం ఉన్న లాడ్జీలందరూ కూడా దయచేసి ఇదివరకు మేము చాలాసార్లు మెమో ఇచ్చాం, చాలా వరకు చెప్పి చూసాం, ఈసారి కఠిన చర్యలు తీసుకోబడ్డాయి. దయచేసి మీ రూమ్లో ఎవరెవరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆధార్ కార్డు తీసుకోవాలి. ఆధార్ కార్డు తీసుకోకుండా రూమ్ ఎవరికైనా ఇచ్చారంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారు. నేరుగా ఏఎస్పీ గారు మెమో కార్డు ఇచ్చారు.